యువతను క్రీడలో ప్రోత్సహించడానికి విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 27న పార్వతీపురం పట్టణంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 300 మంది యువకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలు 10 విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల్లో తొలి 5 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న పోటీలకు ప్రజలు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. సుమారు 10 కేటగిరీల నుంచి పోటీ జరుగుతుందండి. ఒక్కొక్క కేటగిరీ నుంచి సుమారు 30 నుంచి 40 మంది పోటీదారులు నించుంటారు. ఒక కేటగిరీలో దానిలో 5గురిని మాత్రమే సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మొదటి వచ్చిన వ్యక్తికి 5000, సెకండ్ వచ్చిన వ్యక్తికి 4000, థర్డ్ వచ్చిన వ్యక్తికి 3000, ఫోర్త్ వచ్చిన వ్యక్తికి 2000, ఫిఫ్త్ వచ్చిన వ్యక్తికి 1000 రూపాయలు. ఒక కేటగిరీకి సుమారు 15000 రూపాయలు నగదు బహుమతి. ఓవరాల్ ఛాంపియన్ పోటీ పెడతాం. మరలా పెట్టిన తర్వాత 10 మందిలో ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో వాళ్ళకి 50000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి 15000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చిన 10000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే వెరసి సుమారు కేవలం క్యాష్ ప్రైజ్ 230000 రూపాయలు. చూడండి సార్, రాజుగారు ఓకే బాగానే ఉందిలే, కుర్చీ తీసి అమ్మిట పర్లేదు తర్వాత పెట్టుకుందాం. ఆంధ్రా